ఈ వీడియోలో ప్లాంట్ కింగ్డంలోని ఎగ్జాంపుల్స్ ఈజీ వేగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆల్గే ప్లాంట్ కింగ్డంలో. ఆల్గేలో కూడా మూడు రకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లోరోఫైసి, దీంట్లో ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిహెచ్ఎల్ యువి స్పైరోగైరా అండ్ యూడోరైనా. ప్రతిదానికి కూడా మనం ఎగ్జాంపుల్ ఒక ట్రిక్ అనేది కనిపెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా కూడా ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా అన్నీ గుర్తుంటాయి. వీటిలో ఏంటంటే సిహెచ్ఎల్ యువి స్పైరోగైరా యూడోరైనా, స్పెల్లింగ్స్ ఏమైనా తప్పే ఉంటే కనుక ఐఎమ్ సారీ అబౌట్ దట్. ఇప్పుడు ఏమైనా చూసుకుంటే కనుక ఈ సిహెచ్ఎల్లోనే మూడు ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి. సిహెచ్తోనేమో కారా అనేది ఒకటి వచ్చింది, సిఎల్తోనేమో క్లోరెల్లా, మళ్ళీ సిహెచ్ఎల్ ఈ మూడింటితో కలిపి క్లామ్డోమోనస్ అనేది ఎగ్జాంపుల్ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. మళ్ళీ యూతో యూలోత్రిక్స్, ఇంకా ఈ వీతో వాల్బ్యాక్స్, ఇంక ఈ స్పైరో కానీ యూడోర్ అయినా మామూలు ఎగ్జాంపుల్స్ మామూలు గుర్తుండేది. సో క్లోరోఫైసిక్ వచ్చేసి సిహెచ్ఎల్ యూవి స్పైరో కానీ యూడోర్ అయినా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్ కూడా దీంట్లో వచ్చేస్తాయి. తర్వాత వచ్చే క్లాస్ వచ్చేసి బ్రయోఫైసియల్. దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్స్ని ఒక సీక్వెన్స్లో అనేది మనం గుర్తుపెట్టుకుందాం. సో ఆ సీక్వెన్స్లో ఏంటంటే మనం బాగానే గుర్తుండిద్ది. ఫస్ట్ది ఎక్టోకార్పస్, దాని తర్వాత కెల్ప్, దాని తర్వాత లామినారియా, దాని తర్వాత సార్గసం, దాని తర్వాత ఫ్యూకస్ డిక్టియోటా. వీటిలో ఏంటంటే ఎక్టోకార్పస్ కెల్ప్ ఒక సీక్వెన్స్, లామినేరియా సార్గస్ ఇంకో సీక్వెన్స్, ఫ్యూకస్ డిక్టియోటా ఇంకో సీక్వెన్స్. స్పైసియా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డబల్ పి డబల్ జి పిపి జిజి, దీంతో మొత్తం ఎగ్జాంపుల్స్ అనేది వస్తాయి అన్నమాట. ఫస్ట్ పీతో వచ్చేసి పాలీసైఫోనియా, తర్వాత దాంతో సెకండ్ పీతో పోర్ఫైరా, దీంతో జెలీడియం, దీంతో గ్రాసిలేరియా. ఇలా పీపీజీతో క్లోరోడోఫైసి అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. బ్రయోఫైట్స్లో కూడా టూ టైప్స్గా డివైడ్ చేసే, అసలు అయితే త్రీ, మన సిలబస్లో అయితే టూ టైప్స్ ఉన్నాయి నీటికి సంబంధించి. లివర్ వర్డ్స్ దీంట్లో ఒకటే ఎగ్జాంపుల్ మార్కాంక్షి, ఇంకోటి వచ్చేసి మాసెస్. దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్ అయితే ఒక ఈజీ ట్రిక్తో అయితే గుర్తుపెట్టుకోవచ్చు. దీని పేరు వచ్చేటట్టు మాస్ అనేది ఈ క్లాసును ఇండికేట్ చేస్తుంది. ఫన్తో ఏంటంటే ఫ్యునారియా, ఈ స్పాక్తో స్పాగ్నం, ఈ పాలీతో ఏంటంటే పాలీట్రైకం. ఈ విధంగా మాసెస్లో ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. మాస్ పన్నీను స్పక్ పాలి.
ఇక్కడ ఫస్ట్లో మనం చూసినట్లయితే కనుక ఈ వర్డ్స్ టెరో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే దీంతో టూ వర్డ్స్ మనం అనేది ఫామ్ టూ నేమ్స్ అనేవి మనం బాగా గుర్తుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ టెరాప్సిడాలో టెరిస్, ఇంకొకటి డ్రయోప్టెరిస్. అంటే టెరిస్కి డ్రయో ముందు పెట్టినట్టు ఉండే పేర్లకి అంతే టెరిస్ డ్రయోప్టెరిస్. టెరిస్ డ్రయోప్టెరిస్ తర్వాత ఈ ట్రిప్ ద్వారా మిగతా ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు. అజాద్, సాల్, ఓపిఓ. దీంతో ఏజెడ్తో అజుల్లా, ఏడితో అడియంటం, సాల్వ్తో సాల్వీనియా, ఉపయోగతో ఉపయోగ గ్లాసం. ఈ ఎగ్జాంపుల్స్ ఈ ట్రిక్ ద్వారా అయితే వస్తాయి. ఏంటంటే ఎగ్జాంపుల్స్లో కూడా మనం సింపుల్ వేలో ఈ గుర్తుండేటట్టు మనం చేసుకోవాలన్నమాట. అంతేగాని పెద్ద పెద్ద వర్డ్స్ సెంటెన్స్ తీసుకొని ఈ క్లాస్కి ఇలా ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ అప్పుడు మొత్తం క్లమ్జీనెస్ అయితే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఒక సింపుల్ వేలో గుర్తుపెట్టుకునేటట్టు ఒక రిధము ఒక సీక్వెన్స్ ఉండే విధంగా మనం ఎగ్జాంపుల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. లైక్ ఆప్సిడా వచ్చేసి ట్రిక్ ఏంటంటే సెల్లి సిల్లీ లెక్క సెల్లీ లెక్ సెల్లి అని. సో ఏంటంటే ఈ సెల్లి అనే వర్డ్స్ నుంచి ఎస్ఈఎల్ సెలాజినెల్లా ఎల్వై ఎల్వై నుంచి లైకోపోడియం. సెలాప్సిడాలో ఒకటే ఎగ్జాంపుల్ మనకుంది సిల్లోటం. ఇంకా దీని తర్వాత స్పినాప్సిడా. స్పినాప్సిడాలో కూడా ఒకటే ఎగ్జాంపుల్ సిడాలో కూడా ఒకటే ఎగ్జాంపుల్ ఈక్విజిటం. టెరిడోఫైట్స్ తర్వాత మనకుంది ఏంటంటే జిమ్నోస్పెర్మ్స్ అన్నమాట. జిమ్నోస్పెర్మ్స్లో కూడా జిమ్నోస్పెర్మ్స్లో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి కోనిఫర్స్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకోటి ఏమో మామూలుగా ట్రీలా పెరిగే ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో కోనిఫర్స్లో వచ్చేసి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పైనస్, సెడ్రస్. ఈ అస్ అనేది కామన్గా వస్తుంది దీంట్లో. ఇంకొకటి మూడు రకాలు ఉన్నాయి ప్లాంట్ రకాల్లో, వాటిలో ఏంటంటే సైకస్, గింకో, సెకో, వియా. అంటే లీవ్స్ ఒక బ్రాంచ్ ఉంటే దానికి లీవ్స్ ఇలా ఉంటాయి కోన్గా. ఈ మామూలు ప్లాంట్స్ లెక్క ఉంటాయి. ఈ మూడు వచ్చేసి ఈ ప్లాంట్స్ లెక్క ఉంటాయి. ఈ కోనిఫర్స్ టైప్స్ అనేవి లీవ్స్ అనేవి కోన్గా ఇలా లెక్క ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క ట్రాన్స్పిరేషన్ లాసెస్ అనేవి తగ్గించుకుంటాయి అడ్వర్స్ కండిషన్లో జీవించడానికి. యాంజియోస్పెర్మ్స్ దీని ఎగ్జాంపుల్స్ అనేవి మీరు స్పెషల్గా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, ఎందుకంటే మీకు మామూలుగానే తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.